హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిగేమర్0481. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ బస్సు కనిపిస్తుందా, ఈ బస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఈ బస్కి లివరీ ఎలా యాడ్ చేయాలో కూడా చాలామంది కామెంట్ చేశారు ఫ్రెండ్స్, చూడండి చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందు దానికోసం మనమైతే ఒక గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను చేసి చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేయాలో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ప్రాసెస్ అర్థం అవ్వాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం TSRTC బస్ మోడ్ లివరీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వస్తుంది చూడండి, దీనిపై క్లిక్ చేయండి. ఎంటర్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే పై ఇలా ఓపెన్ అవ్వగానే దీంట్లో కనిపిస్తున్న ఫస్ట్ లింక్పై క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ అవుతుంది, ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా అవుతుందో. ఈ మోడ్ వచ్చేసి సీజే ప్రాజెక్ట్ వాళ్ళు క్రియేట్ చేశారు ఫ్రెండ్స్, వాళ్ళ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అవ్వగానే మనమైతే చూడండి ఇలా ఓపెన్ అవ్వగానే పైనకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా వెహికల్స్ కనిపిస్తాయి, యాడ్స్ కూడా వస్తాయి. అలాగే ఇవన్నీ కాదండి, మీకైతే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి స్క్రోల్ చేస్తున్నా, ఇలా పైనకి స్క్రోల్ చేస్తూ ఉంటే లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్. చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను, ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అవుతుంది. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ జనరేటింగ్ యువర్ డౌన్లోడ్ లింక్ అని కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ అదైతే ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా ఓపెన్ అవ్వగానే అలాగే మళ్ళీ నెక్స్ట్ అలాగే సేమ్ ఫస్ట్ ఎలా చేసాము దీనికి ఇలా పైనకి స్క్రోల్ చేయండి. చూడండి నేను పైనకి స్క్రోల్ చేసి చూపిస్తాను. పైనకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ కూడా డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ పై క్లిక్ చేయండి, ఇక్కడ టిక్ మార్క్ వచ్చేస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే కింద కన్ఫర్మ్ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ లివరీ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి మన గ్యాలరీలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి లివరీ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే గేమ్ ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గేమ్ కనిపిస్తుంది, గేమ్ అయితే ఓపెన్ చేయండి. గేమ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే గ్యారేజ్పై క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. గ్యారేజ్పై క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ పెయింటింగ్ సింబల్ క్లిక్ చేయండి. అలాగే చూసుకున్నట్టయితే బ్రౌజ్ లివర్ క్లిక్ చేసి అలాగే మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. చూడండి గ్యాలరీలోకి వెళ్ళాక ఇంతగా మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లో ఉండదు, నేను వేరే ప్లేస్లో ఉంచాను కాబట్టి కనిపించలేదు. మీకైతే డౌన్లోడ్ ప్లేస్లోనే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న లివరీ ఇక్కడ కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్ యాడ్ అయితే క్లిక్ చేసా, లివరీ అయితే యాడ్ అయిపోయింది. ఇది అప్లై అవ్వాలంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్లై అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడ అప్లైపై క్లిక్ చేయగానే ఫ్రీ అండ్ మనీ అడుగుతుంది. ఇక్కడ మనం ఫ్రీ అండ్పై క్లిక్ చేస్తాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.